ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 21తో మొత్తం ప్రక్రియ పూర్తి కానుంది. దీంతో ఏపీలో మరో కొత్త వాదన తెరపైకి వచ్చింది. త్వరలోనే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని ఊహాగానాలు మొదలయ్యాయి. నిన్నటి వరకు జరిగిన ఊహాగానాలకు ఎస్సీసీ తెరదించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల తర్వాత తనను కలిసిన సీఎస్, డీజీపీలతో మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. ఉదయం నిమ్మగడ్డ అభిప్రాయం తెలుసుకున్న సీఎస్ ప్రభుత్వ పెద్దలకు ఈ విషయం చెప్పారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సాయంత్రం మరోసారి ఎస్ఈసీని కలిసిన సీఎస్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనను ఎస్ఈసీ ముందు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకేసారి ఈ ఎన్నికలన్నీ పూర్తి చేయడంతో సమయం ఆదా అవుతుందని, ఎన్నికల కోడ్ తలనొప్పి తగ్గుతుందన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పరిశీలించి నిర్ణయం తర్వాత చెబుతామని ఎస్ఈసీ అన్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఈ నెల 23న షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.